జగతి వసుదారా ఇద్దరు కూడా వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలని, రిషి కళను నెరవేర్చాలని చెప్పి అనుకుంటారు. ఇక తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు ఏం ప్లాన్లు వేయాలోనని. ఇక ధరణికి కూడా ఈ విషయం తెలుస్తుంది. రిషిని చంపాలని అనుకున్నారు శైలేంద్ర, అలాగే వాళ్ళ అత్తయ్యని. ఇక ధరణికి బాగా కోపం వస్తూ ఉంటుంది. నా జోలికి వస్తే నేను సైలెంట్గా ఉన్నాను, కానీ రిషి జోలికి వెళ్తారా, రిషిని చంపాలని అనుకుంటారు. అసలు మీరు మనుషులు అని ఎంత దుర్మార్గులు, అమ్మా కొడుకు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. మీ పని చెప్తాను, ఆగండి, నాకేమైనా పర్వాలేదు, రిషి వసుదార జోలికి వెళ్తే మాత్రం మిమ్మల్ని ఊరుకునేది లేదు అని అనుకుంటూ, ఇక ధరణి అయితే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ధరణిలో అసలైన కోణం బయటపడుతుంది. ఇక దేవయ్య అని అలాగే శైలేంద్ర రూమ్లో మాట్లాడుకుంటూ ఉండగా ధరణిని పిలిచి జ్యూస్ చేసుకొని రమ్మంటారు. ఏం జ్యూస్ తీసుకురాను అత్తయ్య గారు అని చెప్పి ధరణి సాగతీస్తూ ఉంటే, నీ తలకాయ జ్యూసు, ఏదో ఒక జ్యూస్ తీసుకుని రా అని చెప్పి దేవయ్య అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. నా తలకాయ జ్యూసా, నా తలకాయ జ్యూస్ అంటే ఏం జ్యూస్ అత్తయ్య గారు అని ధరణి మరలా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటే, నీకు తెలివితేటలు ఎక్కువైనాయి, ఇంట్లో ఏం ఫ్రూట్స్ ఉంటే ఆ జ్యూస్ తీసుకుని రాపో అని చెప్పి శైలేంద్ర కోపంగా అంటాడు. సరేనండి అని చెప్పి ఇక ధరణి అయితే కిచెన్లోకి వెళ్తుంది జ్యూస్ తీసుకొని రావడానికి. మీ పని చెప్తాను, ఆగండి, అమ్మా కొడుక్కి బుద్ధొచ్చేలా చేస్తాను అని చెప్పి ఇక ధరణి అయితే ఆరెంజ్ జ్యూస్ చేసి దాంట్లో దండిగా మోషన్ ట్యాబ్లెట్స్ని కలుపుతుంది. ఈ దెబ్బతో మీ ఇద్దరు పని అయిపోయింది పో అని చెప్పి ధరణి చాలా సంతోషంగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి జ్యూస్ చేసి తీసుకొచ్చాను, నా తలకాయ జ్యూస్ చేయమన్నారు కదా, నా తలకాయ జ్యూస్ చేయాలి అంటే నా తల తీయాలి కదా, మళ్ళా మీరు తాగుతారో లేదనని చేయలేదు అత్తయ్య గారు అని చెప్పి ధరణి సాగదీసి మాట్లాడుతూ ఉంటే, నీకు తెలివితేటలు ఎక్కువైపోయాయి అని చెప్పి దేవయ్య అని అంటూ ఉంటుంది. సరే అత్తయ్య గారు తీసుకోండి అని చెప్పి ధరణి జ్యూసు గ్లాసులు అయితే వాళ్ళిద్దరికి ఇస్తుంది. ఇక వాళ్ళిద్దరు కూడా జ్యూస్ తాగుతూ ధరణి వైపు చూస్తూ ఉంటారు. ఇంకెందుకున్నా వెళ్ళిపో అని చెప్పనగానే, సరే అత్తయ్య గారు ఏదైనా అవసరమైతే మరలా నన్ను పిలవండి అని చెప్పి ధరణి చాలా సంతోషంగా వాళ్ళ వైపు కోపంగా చూస్తూ బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక ఇద్దరూ కూడా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఆ జ్యూస్ అయితే తాగుతారు. ఏ మాటకు ఆ మాటకే చెప్పుకోవాలి, ఈ ధరణి జ్యూసులు చేసినా ఏం చేసినా కానీ బాగుంటుంది కదా మమ్మీ అని చెప్పి శైలేంద్ర ఇండైరెక్ట్గా ధరణిని పొగుడుతూ ఉంటే, ఏంటి నీ పెళ్ళం మీద ప్రేమ ఎక్కువైనట్లుంది అని చెప్పి దేవయ్య అని అంటూ ఉంటుంది. అది కాదు మమ్మీ అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా జ్యూస్ తాగిన తర్వాత కడుపులో గడబిడగా ఉంటుంది. ఏంట్రా నాకెందుకో పొట్టలో ఇబ్బందిగా ఉంది అని చెప్పి దేవయ్య అని అంటూ ఉంటుంది. ఇక శైలేంద్ర కూడా అవును మమ్మీ నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇక ఇద్దరు అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టాయిలెట్లోకి ముందుకి టాయిలెట్ లోపలికి బయటికి ఉరుగుతూనే ఉంటారు. అమ్మా అమ్మా అని చెప్పి నీరసం వచ్చేసి ఇద్దరు కూడా కుప్పకూలిపోతారు. మమ్మీ నా వల్ల కాదు మమ్మీ అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు. నా వల్ల కూడా కాదురా అని చెప్పి దేవయ్య అని అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసిన ధరణి ఆనందానికి అయితే అవధులే ఉండవు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం ఫ్రెండ్స్. అది ఇంకా బాగుంటుంది, అసలు మిస్ కావద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.